పట్టణంలోని శివాలయ ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన మహోత్సవ వేడుకలు ఈ నెల 25వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప స్వామి దేవస్థానం అధ్యక్షులు మొలబంటి శేఖర్ బాబు, సెక్రటరీ చొప్పా వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం పట్టణ శివాలయంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. అయ్యప్ప స్వామి సేవా సమాజం, అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన సోమవారం ఉదయం స్వామివారి మూలమూర్తులకు అభిషేకం, పూజ, హారతి, తీర్థ ప్రసాదాల వినియోగం, సాయంత్రం 6 గంటలకు విశేష పూజ హారతి, 6:30 విశేష పూల అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ప్రత్యేక రథంపై అలంకార ప్రియుడు గ్రామోత్సవం పురవీధులలో సాగుతుందని తెలిపారు. కలియుగ దైవంగా విరాజులుతున్నటువంటి అయ్యప్ప స్వామివారి జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 25వ తారీఖు మన శివాలయంలో అయ్యప్ప స్వామివారి సన్నిధిలో అభిషేకాలు, నిత్య పూజలు సంబంధించి అటువంటి కార్యక్రమాలు అన్నీ నిర్వహించి సాయంత్రము పూల అలంకరణతో ప్రత్యేక రథంతో గ్రామోత్సవం చేయుటకు అయ్యప్ప స్వామి సేవా సమాజము ఆధ్వర్యంలో అలాగే అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని గత 12 సంవత్సరాలుగా అందరూ అయ్యప్ప భక్తులందరూ కలిసి ముక్కుమ్మడిగా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అందరి ఆధ్వర్యంలో దీంట్లో ఏ విధమైన భేషజాలు ఏమి లేవు, ఏ ఒక్క పార్టీకి సంబంధించి అయితే కాదు. అందరం ఆ హరిహర సుత్తునికి ఆయన కృపా కటాక్షంలో పొందుటకు అందరం ప్రతి ఒక్కరూ ఏకదాటి మీదకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు అందరం సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. అలాగే ఎప్పటిలాగే ఈ కార్యక్రమాన్ని బూడిదవాక సుబ్రహ్మణ్యం ఆచారి, అలాగే సాయి డెకరేషన్స్ వారు వాళ్ళిద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన పుట్టినరోజు సందర్భంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో వాళ్ళు చేయూతను అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పొదలకూరు మండల పరిధిలోని అయ్యప్ప స్వామి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే సాయంత్రం ఊరేగింపు సమయంలో ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అయ్యప్ప స్వామివారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాను.